ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తిః భక్తస్య సులభో హరిః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం త్రివిక్రమ అవతారధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చనం, ఆ అవతారం యొక్క తత్వాన్ని చక్కగా అవగతం చేసుకుని భక్తి ప్రపత్తులతో భగవంతుడికి ఆరాధన చేయడమే మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఇంకా విశేషించి భగవంతుడి యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క మానసపుత్రుడైనటువంటి విఘనో మునీంద్రుల వారు ఈ లోకానికి ఒక చక్కనైనటువంటి ముక్తి మార్గాన్ని తెలియజెప్పారు. ఆ మార్గాన్ని అవలంబించడమే మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. ఏమిటా మార్గం అండి అంటే, భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటారు. భక్త్యా చక్కనైనటువంటి భక్తితో భగవంతం నారాయణం అర్చయేతు, భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి అది కూడా దివ్యమంగళ విగ్రహ రూపంలో ఈ లోకాన్ని రక్షించడం కోసం వచ్చాడు పరమాత్మ. ఆ దివ్యమంగళ విగ్రహ రూపధారి అయినటువంటి ఆ స్వామివారిని అర్చించి మనం ముక్తిని పొందాలి అంటారు ఆయన. అది కూడా నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్. ప్రతినిత్యము మన యొక్క గృహంలో, ప్రతినిత్యము కూడా భగవదాలయంలో మన కోసమే దివ్యమంగళ విగ్రహ రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మను దర్శించుకుని అర్చించుకుని ఈ జీవితాన్ని మనం ముక్తి మార్గంలోకి తీసుకుని వెళ్ళాలి అంటారు. ఎందుకండి మనం అంటాం, పరమాత్మ నా హృదయంలోనే ఉన్నాడు కదా. సర్వాంతర్యామి వేదం చెప్తోంది, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః అంటోంది కదా వేదం. అణువు కన్నా అణుమాత్రమైనటువంటి వాడు, మహత్తు కన్నా కూడా పెద్దదైనటువంటి వాడు, ఇంకా విశేషించి ఆత్మా గుహాయాం నిహితః అంటూ ఉన్నారు. ఆత్మ గుహ యందు ప్రతి ఒక్కరికి కూడా దాగి ఉన్నటువంటి వాడు కదా పరమాత్మ. కాబట్టి నాలోనే ఉన్నాడు పరమాత్మ, మరి ఎందుకండి నేను విగ్రహ రూపానికి వెళ్ళాలి అంటే అప్పుడు చెప్తున్నారు చూడండి, చక్షుషః ప్రీతికరణాత్. ఒక్కసారి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శిస్తే ఈ చక్షువులకు ప్రీతి కలుగుతుంది. మనందరం కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తాం, ఏడు కొండల కష్టపడి పైకెక్కుతాం, ఆ క్యూలైలలో గోవింద గోవింద అంటూ ఒక్కసారి ఆ బంగారు వాకిట్లో ఉన్నటువంటి ఆ స్వామివారిని, స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని క్షణకాలము దర్శనం చేస్తే చాలు, శరీరం అంతా కూడా పులకించిపోతుంది. ఆహా, స్వామి దర్శనం చాలా గొప్పగా అయినదని మనందరం కూడా ఆనందంలో మునిగిపోతాం కదా. అదే ఆ రూప దర్శనం ఎలా ఉంటుంది, చక్షుషః ప్రీతికరణాత్, చక్షువులకు ప్రీతిని కలుగజేస్తుందయ్యా. కేవలము చక్షువులకు ప్రీతి కలగడానికైనా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటోంది కాదు, దానివల్ల ఏం జరుగుతోందో చెప్తున్నారు. చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ. ఎప్పుడైతే నీ చక్షువులు ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శించాయో, ఆ చక్షువులకు ఎప్పుడైతే స్వామి దర్శనము జరిగి అక్కడ ప్రీతి కలిగిందో, ఎమ్మడే మరుక్షణమే నీ మనస్సుకి కూడా ప్రీతి కలుగుతోంది, నీ హృదయానికి కూడా చక్కనైనటువంటి ఆనందం కలుగుతోంది. అయ్యా, చక్షువులకు మనస్సుకి హృదయానికి ప్రీతి కలగడానికే నా భగవద్ దర్శనం కాదయ్యా, ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం మరొకటి ఉన్నదంటున్నది శాస్త్రం. ఏమిటా ఉద్దేశ్యము అంటే, చక్షుషః ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తిః.
నీ చక్షువల యందు నీ మనస్సు యందు నీ హృదయము యందు కలిగినటువంటి ప్రీతి వల్ల ప్రీతికారకమైనటువంటి ఆ భగవద్ దర్శనము వల్ల నీకు కలుగుతోన్న దయ ప్రీత్యా సంజాయతే భక్తిహి భక్తి కలుగుతోంది నీలో ఆ భక్తిని కలగ ఆ భక్తి మనకు కలగడమే ఈ జీవితానికి ప్రధానమైనటువంటి గొప్పదైనటువంటి భాగ్యం భక్తి అంటే మరేదో కాదయ్యా మహనీయ విషయే ప్రీతిహి భక్తిహి ఆ భగవంతుడి యందు ఆ గోవిందుడి యందు మనకు కలిగేటువంటి అపారమైనటువంటి ప్రీతిని భక్తి అని మనం పిలుస్తాం ఆ భక్తి కలుగుతుంది ప్రీత్యా సంజాయతే భక్తిహి మరి భక్తి కలిగిందండి బాగానే ఉన్నది భక్తి కలగడం వల్ల మాకు వచ్చినటువంటి ఫలం ఏమిటండి ఎటువంటి ఫలాన్ని మేము భక్తి కలిగించుకోవడం వల్ల పడుతూ ఉన్నాము పొందుతున్నాము అంటే చివరిగా చెప్తున్నారు అసలు అమృతమయమైనటువంటి వాక్యాన్ని భక్తస్య సులభో హరిహి ఎప్పుడైతే మనలో భక్తి కలుగుతుందో మనకు పరమాత్మ సులభుడైపోతాడు మనం ఎలా చెబితే మనం ఎలా ప్రార్థిస్తే ఆ ప్రార్థనలను అన్నింటినీ కూడా మన్నిస్తాడు పరమాత్మ మన అధీనంలోకి భగవంతుడు వచ్చేస్తాడు ఎందుకంటే భగవంతుడు భక్త సులభుడు అని పేరు కదా ఎవరిలో అయితే నిజమైనటువంటి భక్తి ఉంటుందో వారి కోసం ఏమి చేయడానికైనా భగవంతుడు సిద్ధపడిపోతాడు అంటారు కాబట్టి మనందరం కూడా భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహ రూపాన్ని ఈ జ్యేష్ఠ మాసంలో దర్శనం చేసుకోవాలి భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా మన యొక్క చక్షువులకు మన యొక్క మనస్సుకు హృదయానికి కూడా ప్రీతి కలుగుతుంది ఆ కలిగినటువంటి ప్రీతియే మనలో భక్తిని పుట్టిస్తుంది ఎప్పుడైతే భక్తి మనలో పుడుతుందో భగవంతుడే మనకు సులభుడైపోతాడు కాబట్టి ఆ గోవిందుణ్ణి మనం ఒకే ఒక్క కోరిక కోరుదాం ఓ గోవింద నీవు మాకు సులభుడవ్వాలి అంటే మాలో భక్తి పుట్టాలి కాబట్టి మాకు ఒకే ఒక్క కోరిక మా కోరిక ఏమిటంటే నీవు మాకు సులభుడవ్వాలని కోరిక కాదు మాలో భక్తి పుట్టాలని కోరిక ఎందుకంటే మాలో భక్తి పుడితే సులభుడవు నీవే అవుతావు కదా కాబట్టి నీవు సులభుడవ్వాలనేటువంటి కోరిక కూడా మాకు నీవు తీర్చకపోయినా పరలేదు పరమాత్మ కేవలము మాలో భక్తి పుట్టించేటువంటి ఒక్క కోరిక మాత్రం మాకు తీర్చమని ఈ జ్యేష్ఠ మాసంలో మనందరం కూడా ఆ గోవిందుణ్ణి ప్రార్థిద్దాం ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణే సులభుడుగా మార్చుకోగలిగేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందుదాం ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.